హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాండిటి అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు టెన్ ప్లస్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి టీఎస్పిఎస్సితో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అకాడమీ వాళ్ళు ట్వల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇమీడియట్గా తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే మీరు మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇరవై నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మూడు నెలల బ్యాంకింగ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి సాధన కోర్సులో అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ పీవైక్యూస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి యొక్క క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి మీరు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టులన్నిటికీ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు వాకిన్ ఇంటర్వ్యూ కూడా ఈ నెల పన్నెండు పదమూడవ తేదీన ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో జేపీఎస్ పోస్టులు మనకి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పిఏ పోస్టులు రెండు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి రెండు పోస్టులని భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి దోలపల్లి కోంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ బయోడైవర్సిటీ కేంద్రానికి సంబంధించి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ సెంటర్కి వెళ్ళి ఈ నెల పన్నెండు పదమూడవ తేదీన మార్నింగ్ ఏఎం నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి వచ్చేసి మనకి ఈ నెల పన్నెండవ తేదీన మార్నింగ్ ఏఎంకి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ లాంటి ఈ యొక్క రెండు పోస్టులకి కూడా ఈ నెల పదమూడవ తేదీన వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో కింద ఉన్నటువంటి ఆ పర్టికులర్ టెన్ వేకె ఎయిట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిట్ వేకెన్సీస్లో ఒక్కొక్క వేకెన్సీకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అజారిడీ రెక్టా ఇండికా జస్ సైంటిస్ట్ జీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఫారెస్ట్రీ ఆర్ అగ్రికల్చర్ లేదా ప్లాంట్ బ్రీడింగ్ అగ్రానమీ సీడ్ టెక్నాలజీ బాటనీకి సంబంధించి ఈ యొక్క పర్టికులర్ ఫీల్డ్స్లో కనుక మీరు ఎంఎస్సి కనుక ఫస్ట్ క్లాస్లో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ట్వంటీ థౌజండ్ రూపీస్తో పాటు మీకు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు మూడు సంవత్సరాల పాటు దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత పోస్టులకు కూడా మనకి సేమ్ అవే క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది ఎంఎస్సి రిలేటెడ్ అగ్రికల్చర్ అలాగే బాటనీ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఆ పర్టిక్యులర్ ఈ యొక్క ఫారెస్ట్ రిలేటెడ్ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు కలిగి ఉన్నట్లయితే క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి బీఎస్సి బయాలజీ జువాలజీ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి పంతొమ్మిది వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక పోస్ట్కి ఇంకొక పోస్ట్ వచ్చేసి బీఎస్సీ బాటనీ జువాలజీ ఫారెస్ట్రీ చేసినటువంటి వారు లేదా బిఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్ చేసినటువంటి వారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సైంటిస్ట్ ఎఫ్ అనేటువంటి ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు పదిహేడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి టెన్ ప్లస్ టూ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు పదిహేడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అసెస్మెంట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ టెంబర్ వుడ్ అండ్ ఫార్డర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆ పోస్ట్కి సంబంధించి సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు ఓన్లీ తెలంగాణ వాళ్లే కాదు ఆంధ్రాతో పాటు మిగిలినటువంటి స్టేట్స్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ అండ్ ఉమెన్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందని ఇక్కడైతే మెన్షన్ చేశారు ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ టెంపరీ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి వారికి ఎటువంటి టీఏ అనేది ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ మే కంటిన్యూ టిల్ లేట్ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ని కూడా క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్